ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఓయూలో విద్యార్థులు యూనివర్సిటీ సెక్యూరిటీ దాడిని నిరసిస్తూ ఈ రోజు ఓయూ బందుకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఓయూలో పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పలుమార్లు వీసీని కలిసి వినితిపత్రం ఇవ్వటానికి వెళ్తే వీసీని కలవటానికి అనుమతి లేదంటూ ఓయూ సిబ్బంది పరిపాలన భవనంలోకి అనుమతించటం లేదంటూ విద్యార్థులు మండిపడ్డారు గత శనివారం వీసీని కలవటానికి వెళ్తే అక్కడ ఉన్న సిబ్బంది విద్యార్థులపైన దాడి చేశారు అందుకు ఈరోజు ఓయూ బంద్ ప్రకటించామని తెలియజేశారు పాత పద్ధతిలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలి లేని పక్షంలో వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి వీసీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కలవకుండా రెండు మూడు గంటలు వేడి చేయించి విద్యార్థి నాయకుల పైన పోలీసు వాళ్ళతోని అదేవిధంగా బీ సెక్యూర్ వాళ్ళ ఏదైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉందో వాళ్ళతో దాడి చేయించడం జరిగింది ఆ దాడిలో గాయపడ్డటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు దాని నిరసనగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ బంద్ని కాలు ఇవ్వడం జరిగింది ఇవాళ సంపూర్ణంగా ఉన్నటువంటి విద్యార్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు నాన్ టీచింగ్ టీచింగ్ అందరూ కూడా సహకరించడం జరిగింది బంద్ మొత్తం సంపూర్ణంగా జరిగింది మేము ఒకటే ఒకటి డిమాండ్ చేసినాము ఏదైతే రెండు వేల పదిహేడులో ఇచ్చినటువంటి పిహెచ్ నోటిఫికేషన్ ఉండదు అదే విధానంలో ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి గత ఆరు సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఇవ్వనందున ఎంతోమంది ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలు ఉన్నత విద్యకు దూరమయ్యరు రీసెర్చ్కు దూరమయ్యరు ఆ కోణంలో విద్యార్థులకు అవకాశం ఇచ్చే విధంగా పరిశోధన చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఆ డిమాండ్తో విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ కాలేజీలకి ఏదైతే రీసెర్చ్ చేసేటువంటి అవకాశం ఇస్తా అని చెప్పి ఏదైతే గైడ్ లైన్స్ వస్తున్నాయో అదేవిధంగా మెరిట్ ప్రకారం మేము ఇస్తామని చెప్తున్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా ఏదైతే డిగ్రీ కాలేజీలో పాత పద్ధతిలోనే పిహెచ్డీ నోటిఫికేషన్ ఇస్తూ ప్రైవేట్ కాలేజీలకు కాకుండా ఓన్లీ కేవలం గవర్నమెంట్ కాలేజీలలోనూ రీసెర్చ్కి అవకాశం కల్పించాలని చెప్పేసి వీసీ గారిని కలవడానికి పోతే వీసీ గారు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ గుండాలతోని కొంతమంది సిబ్బందితో మా పైన దాడి చేపించడం జరిగింది ఆ దాడికి నిరసనగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ బంద్ను పిలుపునిచ్చినాం ఉస్మానియా యూనివర్సిటీ బంద్లో మాకందరూ సహ మమ్మల్ని అందరూ సహకరించి బంద్ను విజయవంతం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పోలీస్ మిత్రులకు కూడా ఈ సందర్భంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి డిమాండ్ చేసేది ఒకటే ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు తప్పకుండా పాత విధానంలోనే పీహెచ్డి నోటిఫికేషన్ విడుదల చేయాలి గవర్నమెంట్ కాలేజీలోనే లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి మాత్రమే